హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజు అయితే హెల్దీ కరివేపాకు అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అస్సలు డీప్ ఫ్రై అనేది చేయకుండా చేసుకోబోతున్నాం. మీరు కూడా తప్పకుండా రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా ఒక కప్పు అటుకుల్ని ప్యాన్లోకి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీంట్లో పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మెత్తగా గ్రైండ్ చేసుకొని కరివేపాకు పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి కూడా యాడ్ చేసుకొని వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.